హాయ్ సార్, నా పేరు హనుమంత్ గౌడ్. నేను కామారెడ్డి రిటైర్డ్ టీచర్. అయితే గద్దర్ అన్న తోటి నాకు 83 నుంచి పరిచయం ఉంది. గద్దర్ గారితో మీ అనుబంధం ఎలాంటి సార్? అసలు అది అన్నదమ్ముల అనుబంధం. అన్నదమ్ముల అనుబంధం అయితే అన్న ఆయన అందరూ అన్న అన్న అంటుంది. నేను ఏమనగాయదు గబ్బాయి సాబ్ అంటుంది. అన్న హనుమంత్ అన్న అంటుంది ఆయన. అయితే నేను సాంస్కృతిక విప్లవం ఆల్ ఇండియా అనేటువంటిది నిజాం కాలేజ్ గ్రౌండ్లో 83 జరిగింది. అప్పుడు ఫస్ట్ పరిచయం అయినటువంటిది పీపుల్స్ వారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అంటే మొత్తం నిజామాబాద్ జిల్లాను ఆర్గనైజ్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినటువంటి వాళ్ళతోటి 12 దళాలుగా మార్చడంలో నా కృషి చేశాము. ఎందుకంటే రైల్వే ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాము. ఆ తర్వాత 2009లో తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ ఏర్పాటు కోసం వాళ్ళు కాంగ్రెస్ వాగ్దానం చేసి భంగం చేసినటువంటి సందర్భంలో కూడా మనం ఒకటి ఏమన్నా ఏర్పాటు చేయాలనేటువంటి తెలంగాణ ప్రజాఫ్రంట్ అనేటువంటిది ఏర్పాటు చేసినాం. దాంట్లో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా కన్వీనర్గా నన్ను తీసుకున్నారు. అందరూ భాగంగా అనేక సార్లు ఆయనతోటి ఆయన ఒక నేను కామారెడ్డి ఉంటాను కాబట్టి ఆదిలాబాద్ నిర్మలకి పోయినా కానీ మా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని మీల్స్ చేసి వచ్చాయి పోయేవాడు. ఇక తన దగ్గరికి కూడా మేము పోయిస్తుంది. ఇక చాలా ఆత్మీయత ఉండేది. సామాన్య ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా సరే గద్దర్ దగ్గరికి వెళ్తే ముందుండి మరి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసావు కదా, ఇది ఎలా అనిపిస్తుంది అసలు? నేను ప్రాబ్లం కోసం పోలే, ఉద్యమం కోసం కలిసి ఆయన ఉద్యమం నుంచి ఇలా పక్కకు తప్పుకున్నప్పుడు కూడా కొంచెం బాగలేదు పద్ధతి అనేటువంటి మాటల్లో చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. భూమయ్య సార్ అని ఆకుల భూమయ్య తెలంగాణ ప్రజాఫ్రంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన కూడా ఆయన కాషన్ ఇచ్చిండు, సార్ పర్మిషన్ లేదు నిజామాబాద్లో ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు అంటే ఆడ నుంచి ఆయన వచ్చి ఇది చేసేటటువంటి వాళ్ళు. గద్దర్ గారు ఉద్యమంలో ఎన్నో పాటలు పాడారు అసలు, మరి ఈరోజు గద్దర్ గారు లేరు అంటే ఎలా అనిపిస్తుంది అసలు మీరు? అది భరించలేని దుఃఖం. అన్న అంటుండే ఆయన నన్ను. నేను కూడా దాదాపు 85 సంవత్సరాలు నిండినాయి నాకు. గద్దర్ గారు పాడిన పాటలు మీకు ఏమన్నా నచ్చిన పాట ఏమన్నా ఉందా? అన్ని పాటలు ఏదైనా ఒకటి పాడతారా మాకోసం? నక్కజొన్న కంకెలు అయి పుడతారా నా బిడ్డలారా అంటుంది ఒకటి. ఫైనల్గా ఏం చెప్తారు గద్దర్ గారు చెప్పాలంటే? ఏం చెప్పాలనుకుంటారు గద్దర్ గారు చెప్పాలంటే? గద్దర్ గారు యొక్క ఆత్మ శాంతించాలంటే మొన్న ఆయన ఫోన్ చేసి 4 రోజుల క్రితం నేను వస్తున్నానే అన్నాను అంటే రా అని వెల్కమ్ చెప్పిన. 1 రోజులు మాట బంద్ చేసిన. అయితే నువ్వు కేసీఆర్ని గద్దె దించడానికి వస్తున్నా అంటే వెల్కమ్ చెప్పిన. మళ్ళీసారి నీకు తోడు తిరుగుతా మొత్తం కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో. అది ఒక హాస్పిటల్లో కూడా ఉన్నది. మా అమ్మాయి కూడా చాలా కష్టపడి చదివి ఇది చేసింది. నువ్వు అక్కడిక్కడ పోకు. ఇప్పుడు మధ్యలేటి అని ఉండే మాకు ప్రజాఫ్రంట్. ఆయన కూడా కేర్ హాస్పిటల్లో చంపేసారు. భూమయ్య సార్ను కూడా చంపేశారు. నువ్వు కూడా ఎటు పోకు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మా ఇంటికి రా అంటే సరేనే అన్నాడు, వస్తాడు. ఇంతట్లనే ఇదంతా జరిగిపోయింది. ఇక భరింపలేని ఆవేదన. నమస్తే సార్. ఈరోజు గద్దర్ గారు మరణించారంటే ఎలా ఉంది సార్? అసలు ఈరోజు గద్దర్ గారు ఇక లేరు అనేసి అంటే ఇట్స్ ఎ మెమరీ నౌ. హీ వాజ్ ఎ లెజెండ్. పీపుల్స్ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాడు. అంతక్కడ మనం చెప్పగలం. గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడారు. గద్దర్ గారు పాటలు ఇక లేవు అనుకుంటే ఎలా అనిపిస్తున్నారు అసలు? లేవని ఎందుకు అనుకుంటున్నారు? అవి ఉండిపోతాయి అంతే. గద్దర్ గారి గురించి ఒక పాట పాడగలుగుతారా మీరు? ఏదైనా నేను పాట ఎన్నో మీకు గుర్తుండిపోతాయి కదా. ఏదైనా కాదా కాదా కదా ఎందుకంటే ఏ కంట్రీ నుంచి వస్తే ఆ కంట్రోలో ఆ మాధుర్యం ఉండాలి. అది మా కంట్రోలో మాధుర్యం ఉండకపోతే ఆ పాట తక్కువ వేసినట్టు అవుతుంది. అదేం లేదు, ప్రజల హృదయాలు ఉండే వ్యక్తి అనే. ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఉండేవాడు. ఇది ఫేస్ బాడీ లేదు ఇప్పుడు, కానీ ఆత్మ అందరిలో ఉంటుంది. ఆ స్మృతులు అందరిలో ఉంటాయి. అది చెప్తాను.
ఇంతమంది మనసు గుండెలకు గెలుచుకుందంటే నిజంగా అదొకటి అదనుకోవచ్చు అసలు ఆయన కొత్త గెలుచుకోలేదండి ఇంతవరకు సంపాదించుకున్న ఆస్తి ఇది ఆయనకు మరి అదే మీద అవ్వపడుతుంది అది యాదగిరి దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నేను ఈరోజు గద్దర్ అన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెద్ద దళిత పక్షాన పోరాటం చేసేటువంటి యోధుణ్ణి మనం కోల్పోవడం చాలా ఎంతో బాధాకరం కాబట్టి ఇలా రాష్ట్రంలో ప్రజలు కూడా ఎంతో దుఃఖ సముద్రంలో మునిగిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము దళిత జనసంత నుంచి ప్రాగాఢ సంతాపాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుడు కూడా వాళ్ళకి తోడుండి వాళ్ళని కాపాడాలని చెప్పి కూడా మేము పూర్తిగా మన దళిత జనసంత నుంచి కోరుకోవడం జరుగుతుంది జై భీమ్ జై గద్దర్ అన్న